Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ గుహలో టన్నుల కొద్దీ బంగారం నిల్వలు, కళ్ళ ముందు ఊరిస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లిన ఆలీబాబా బందిపోటు దొంగల చప్పుడు విని ఓ చెట్టుకు కూర్చుంటాడు. ఆ 40 దొంగలు వచ్చి కుల్జా సింసిం అనగానే ఎదురుగా ఉన్న గుహ దర్వాజా తెరుచుకుంటుంది. దోచుకున్నదంతా లోపల పెట్టేసి మళ్ళీ బందుహోజా సింసిం అనగానే దర్వాజా దానికదే మూసుకుంటుంది. ఆ మాటలను గుర్తుపెట్టుకున్న ఆలీబాబా తెలివిగా ఆ దొంగల సొత్తును తీసుకుని ధనవంతుడైపోతాడు. ఇది కథ అయినా చరిత్రలోనూ ఇలాంటి తరహా గుహ ఒకటి ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. కాకపోతే ఆ గుహ దర్వాజాని తెరిచే హింట్ కళ్ళెదురుగానే ఉన్నా అర్థం చేసుకునేందుకు 2000 సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. బీహార్ నలంద జిల్లాలోని రాజగిరి దగ్గర ఉండే సోన్ భండార్ గుహలు. పేరుకు తగ్గట్లే బంగారు నిల్వలు దాచుకుందనే ప్రచారం ఈ గుహలకు ఉంది. ఇవి సహజంగా ఏర్పడినవి కావు, 2 గుహలను మనుషులే తయారు చేశారు. అయితే ఇంత పెద్ద గుహలు ఎందుకు కట్టించారనే విషయంపై హిస్టారియన్స్ ఓ క్లారిటీకి రాలేకపోయారు. దక్షిణాసియాను పాలించిన మౌర్యుల కాలంలో ఈ గుహల నిర్మాణం జరిగి ఉంటుందనేది ఒక అంచనా. మహాభారత కాలపు మగధరాజు జరాసంధుడు ఈ గుహను కట్టించాడని కొందరు, బింబిసారుడు కట్టించాడని మరికొందరు చెప్తూ ఉంటారు. అయితే భారీ ఎత్తున సామ్రాజ్యపు సంపదను దాచిపెట్టేందుకే ఈ గుహలను కట్టించారనే అనుమానాలు మాత్రం ఉన్నాయి. అంతేకాదు ఈ గుహల్లో జైన స్థూపాలు కూడా ఉన్నాయి. మామూలుగా గుహల్లో ఉండే గుడులకు ఈ సోన్ భండార్ గుహలకు చాలా తేడా ఉంది. 4 వైపులా స్ట్రైట్ సైడ్స్తో ఉండే ట్రేప్ జోయిడ్ షేప్తో కట్టిన నిర్మాణం ఇది. ఒక పెద్ద రాతి బండను తొలచి ఈ గుహల్ని తయారు చేశారు. ఒకదానిని ఆనుకుని మరొకటి ఉంటాయి. మెయిన్ గుహలోకి ఎంటర్ కాగానే 2 మీటర్ల కంటే తక్కువ హైట్ ఉండే ఒక రూమ్ కనిపిస్తుంది. లోపల విశాలంగా ఉండే ఈ గదిని సైనికుల కోసం కట్టించారు. బహుశా ఖజానాకి కాపలాగా ఉండే వాళ్ల కోసం ఇది కట్టించి ఉంటారని అనుకుంటున్నారు. ఈ గది వెనుక వైపు నుంచే ఖజానాకు దారి ఉందనే ప్రచారం ఉంది. అయితే ఈ మార్గాన్ని ఒక పెద్ద రాతి బండతో మూసివేశారు. తర్వాతి కాలంలో మన దేశాన్ని పాలించిన రాజులెందరో ఆ రాయిని కదిలించే ప్రయత్నం చేశారు. 2500 సంవత్సరాలుగా ఇప్పటికీ ఆ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. కనీసం ఇంచు కూడా ఆ బండరాయి కదలలేదు. అంతేకాదు బ్రిటిషర్లు ఫిరంగలతో పేల్చి ఈ గుహ గది దర్వాజాను తెరిచే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో గుహ గోడలు కొంత డ్యామేజ్ అయ్యాయి. ఆ గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. బింబిసారుడికి వయస్సు పైబడ్డాక మగధ సింహాసనం కోసం కొడుకుల మధ్య కొట్లాట జరిగింది. చివరికి అజాత శత్రువుదే పైచేయి అయింది. తల్లిదండ్రులైన బింబిసారుడు కోసలదేవిని సోన్ భండార్ గుహల్లోనే బంధించాడు. అయితే అజాత శత్రువు ఇలాంటి పని చేస్తాడని బింబిసారుడు ముందే ఊహించాడు. రాజ్యంలోని విలువైన సంపదనంతా అప్పటికే సోన్ భండార్ గుహల్లో భద్రంగా దాచిపెట్టాడు. అందులోకి వెళ్లే మార్గాన్ని అర్థం కాని భాషలో గోడలపై చెక్కించి పెట్టాడు. ఈ విషయం తెలిసి అజాత శత్రువు తన తల్లిదండ్రులను చిత్రహింసలకు గురిచేశాడు. తిండి కూడా పెట్టకుండా నిజాన్ని రాబట్టాలని ప్రయత్నించాడు. కానీ బింబిసారుడు నోరు విప్పలేదు. కొన్నాళ్లకు బింబిసారుడు చనిపోయాడు. బంగారం జాడ తెలియకపోవడంతో అజాత శత్రువు పిచ్చోడయ్యాడు. బౌద్ధ సన్యాసులు అతడి పిచ్చిని నయం చేశారు. ఆ తర్వాత అజాత శత్రువు బౌద్ధ మతంలోకి చేరిపోయి అహింస మార్గంలో నడిచాడు. అయితే అజాత శత్రువు ఆ నిధి గురించి మరిచిపోయినా ఆ తర్వాత వచ్చిన పాలకులు మాత్రం గుహ రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. గిరి వృజ ఒకప్పుడు రాజగిరికి ఉన్న పేరు. బుద్ధుడి కాలం నాటిగా చెప్పుకునే సప్తపర్ణి గుహలకు దగ్గరలోనే గిరివృజ నగరం ఉందనే ప్రస్తావన త్రిపీఠకాల్లో ఉంది. ఈ గుహల్ని 319-150 BCE మధ్య మౌర్యుల కాలంలోనే చెక్కించి ఉంటారని కొందరి వాదన. అయితే గోడలపై ఉన్న గుప్త లిపి వైరదేవ అనే జైన ముని ప్రస్తావన ఆ అక్షరాల్లో ఉండడంతో ఇవి 3-4 శతాబ్దాల మధ్యకాలానికి చెందిన గుహలని ఒక అంచనాకు వచ్చారు. ఇవి మౌర్యుల కాలం నాటి బరాబర్ కొండ గుహల్ని పోలి ఉన్నాయి. అయితే బరాబర్ గుహల గ్రానైట్ రాయి కంటే సోన్ భండార్ గుహల రాళ్లు గట్టిగా ఉన్నాయి. ఈ రాళ్లను తూర్పు ప్రాంతాల నుంచి తెప్పించి ఉంటారని లీహు హౌక్ అనే ఆర్కిటెక్ట్ చెప్పాడు. ఈ లెక్కన బింబిసారుడి కాలంలో గుహల్ని తొలిచారని అందులో బంగారుని ఉన్నాయనే ప్రచారం ఉట్టిదే అనేది కొందరి వాదన. గోడలపై ఉన్న గుప్త లిపిని ట్రేస్ చేశామని ఇందులో ఎలాంటి బంగారు నిక్షేపాలు లేవని కొందరు రీసెర్చర్లు చెప్పినప్పటికీ ఖజానాన్ని తొలిచే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బయటపడ్డ నిధి కన్నా సోన్ భండార్ గుహల్లో సంపద కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుందనే ప్రచారం ఉంది.
ఈ గుహ బయట ఒక పార్కును ఏర్పాటు చేశారు. పగటిపూట చాలా ప్రశాంతంగా కనిపించే ప్రదేశం రాత్రిపూట భయాన్ని కలిగిస్తుంది. చాలా సంవత్సరాలుగా క్షుద్ర పూజలకు కేరాఫ్గా మారాయి సోన్ భండార్ గుహలు. ఈ గుహల దగ్గరలో 4 నరబలుల ఉదంతాలు జరిగాయని స్థానికులు చెబుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ఉత్త ప్రచారమేనని చెబుతారు. అయినా కూడా జనాలు మాత్రం ఆ భయంతో సాయంత్రం పూట అటువైపుగా వెళ్లరు. అంతేకాదు, గుహల లోపల ఉన్న బంగారు నిల్వలను మానవాతీత శక్తులు కాపాడుతూ ఉంటాయని వాళ్ళు కథలు కథలుగా చెప్పుకుంటారు. బంగారు నిక్షేపాలున్న ఈ గుహల వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. మగధ సామ్రాజ్యాన్ని పాలించిన హరియాంక వంశస్థుడు బింబిసారుడు తన పాలనలోని విలువైన సంపదనంతా ఈ గుహల్లోనే దాచాడు. ఈ విషయం గురించి ఆ గుహల్లో ఉండే శాసనాలు చెప్తాయి. దీంతో ఈ బంగారం కోసం చాలామంది సర్వశక్తులా ప్రయత్నించారు. దాదాపుగా 100 ఏళ్ల నుంచి ఎందరో రీసెర్చర్లు సైంటిస్టులు దీనిపై స్టడీ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తున్న ఫలితం మాత్రం 0. అయితే ఈ గదిలో గోడ మీద అర్థం కాని భాషలో కొన్ని పదాలు రాశారు. బహుశా నిధిని చేరుకునేందుకు ఇది ఒక కోడ్ అయి ఉంటుందని భావిస్తున్నారు. అయితే అంత మొత్తంలో నిధి బింబిసారుడు ఈ గుహల్లోకి ఎలా తీసుకొచ్చాడు అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. అంతేకాదు, ఆ లిపిని బ్రేక్ చేయగలిగితే లెక్కలేనంత బంగారం బయటకు తీయొచ్చని అనుకుంటున్నారు.